గత కొన్ని రోజులుగా చాలామంది కేసీఆర్ టీఆర్ఎస్ వైసీపీ బీజేపీ కొమ్మక్క అయిపోయినాయి కలిసిపోయినాయి అన్నప్పుడు నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు లేదండి వాళ్ళ వెనకాల ఉంది మీకు తెలియదు అంటే సరే టీఆర్ఎస్ బీజేపీ వైసీపీ కలిస్తే కనుక కనీసం కన్నా లక్ష్మీనారాయణ ప్లేస్లోనన్నా ఎవరన్నా డమ్మీ క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టాలా పురంధ్రేశ్వర్ ప్లేస్లోనన్నా ఎవరైనా డమ్మీ క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టాలా అక్కడైతే బలమైనటువంటి క్యాండిడేట్ని వైసీపీ కూడా పెట్టింది కదా ఓ విద్యా సంస్థలు అదే అతను పెట్టింది ఇంకో పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారిని పెట్టింది అట్లాంటప్పుడు ఇంకా కుమ్మక్కు అనే పోని రెండు సీట్లు పది సీట్లలో డమ్మీ క్యాండెట్లను పెట్టారంటే అది అది పోని ఇద్దరి మధ్యన బంధాల్లో భాగమని చెప్పేసి ఆమెను అనుకోవచ్చు ఏదైతే హైదరాబాద్లో అజదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా డమ్మీ క్యాండెట్లను పెట్టినట్టుగా అదేదన్న అంటే ఓ పద్ధతి ఉంటుంది సరే లేదు లేదు మేము మాకు తెలుసు మేము మా చెవుల్లో చెప్పారంటే సరే అది నేను ఇంతకుముందు కూడా చెప్పా ఒకళ్ళ అవసరాల కోసం ఒకళ్ళు తగ్గి ఉంటారు ఎక్కువ తిట్టుకోరు ఎందుకు అంటే రేపు పొద్దున ఎన్నికల తర్వాత ఏం అవసరం వస్తుందో తెలియదు కాబట్టి టీఆర్ఎస్ మీదకి ఎక్కువగా వెళ్ళలేదు కానీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేది పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరకు వచ్చేది ఇద్దరు నువ్వా నేను అన్నట్టు ఉప్పు నిప్పులాగా కొట్లాడుకున్నది తెలంగాణలో కనబడుతుంటే లేదు లేదండి ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్తోని బీజేపీ గెలిచిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందా బీజేపీకి మద్దతు ఇస్తుందా అంటే అబ్బాయిబ్బాయి మేము చెప్పాం కాబట్టి మీరు నమ్మిదేరాల్సిందే అది ఒక ఎత్తు అయిపోయింది వైసీపీ ను బీజేపీ గెలిచిపోయింది నేను ఇందాక చెప్పినటువంటి పాయింట్ ఇక్కడ సరే బాగా తెలివైనటువంటి అట్లాంటి మేధావుల ఆలోచనని పక్కన పెడితే అంత మనకు పరిజ్ఞానం లేదు కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్గా వైసీపీ టీఆర్ఎస్ల మధ్య బంధం ఏంటి అంటే సింపుల్గా ఒకటే లెక్క గతంలో ఒక పాయింట్ చెప్పి ఇక్కడ రెండు ఇంకా మరికొన్ని పాయింట్స్ కూడా ఉన్నది ఒకటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది గ్రౌండ్ లెవెల్ నుంచి కేడర్ ఉన్నటువంటి పార్టీ సుదీర్ఘమైనటువంటి పట్టు ఉన్నటువంటి పార్టీ ముప్పై ఏళ్ళ పైగా చరిత్ర ఉన్నటువంటి పార్టీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పార్టీ అది తెలంగాణలో గట్టి పోటీదారు దాన్ని ఈ దఫా ఎన్నికలతో కేసీఆర్ అది వైసీపీని అక్కడ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని ఏదైతే ఏది జగన్ గెలుస్తారు జగన్ గెలుస్తారని ప్రచారం చేసుకుంటూ వచ్చారు ముందు అక్కడ తను గెలవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ కేసీఆర్తో పోటీ పడే ఓపిక లేక తెలుగుదేశం సాంతం కాడు వదిలేసి అది కేసీఆర్ సాధించినటువంటి విజయం తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక వైఫల్యం అలాగా చేసేందుకే కేసీఆర్ ఆ విధమైనటువంటి ఎత్తుగాడేశారు వేశారు వైసీపీకి మేము మద్దతు ఇస్తున్నాం అన్నటువంటి తరహా ప్రొజెక్షన్ ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చేటప్పటికి రేపొద్దున సింగల్గా కేసీఆర్ చక్రాలు తిప్పడానికి కుదరదు మొత్తం పరిప అక్కడ కేంద్రంలో తనిష్టం వచ్చినట్టు నడిపించుకోవడానికి కుదరదు ఓ ముప్పై నలభై మంది ఎంపీలు ఉండి అక్కడ సంకీర్ణం కనుక బలహీనంగా ఉంటే సాధ్యమవుతుంది తనకు ఉన్నటువంటి పదిహేడులో పదిహేడు రావు కదా ఒకటి ఎంఐఎం పక్కన పెడితే పదహారులో పదహారు వచ్చినా కూడా చాలదు అదే పక్కన ఉన్నటువంటి దాంట్లో పాతికలో పదో పన్నెండో వచ్చినటువంటి వాళ్ళను లేదు వాళ్ళకి ప ఇరవై వస్తాయి అనేది వీళ్ళ లెక్క లేదు పదే వస్తాయి అనుకుందాం పది పన్నెండు కలిపితే ఇరవై రెండు అవుతుంది అంతేగాని ఉట్టి పద పదహారు పెట్టుకుని వెళ్తే కుదరదు కదా కాబట్టి ఆ విధమైనటువంటి అంకం మరొకటి మూడవది ఏంటంటే సామాజిక వర్గ సమీకరణాలు స్వతంత్రం వచ్చినప్పటి నుండి తర్వాత లేదా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి చూస్తే బలమైనటువంటి సామాజిక వర్గంగా అధికారాన్ని అందుకుంటూ వచ్చింది రెడ్డి సామాజిక వర్గం ఆ రెడ్డి సామాజిక వర్గం మీద కోపంతో తొంభై పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభమైనటువంటి తెలుగుదేశం పార్టీ అప్పటి నుండి కమ్మ సామాజిక వర్గం బలంగా తయారవుతూ వచ్చింది అప్పటి నుండి కమ్మ రెడ్డి సామాజిక వర్గాల మధ్యనే ప్రభుత్వాలు ఏర్పాటు అనేది జరుగుతూ వచ్చింది అట్లాంటి రెడ్డి రాష్ట్ర విభజన ఎప్పుడైతే జరిగిందో రెడ్డి సామాజిక వర్గంలో అత్యధిక ఓటర్లు తెలంగాణకు వచ్చేసారు ఆంధ్రప్రదేశ్లో ఒక రాయలసీమలో తప్పించి మిగతా చోట కాపును హయ్యెస్ట్ ఉంటారు కమ్మ సెకండ్ ఉన్నటువంటి వాళ్ళు ఆరు ఏడు శాతాలు ఇవన్నీ లెక్కలు కడుతుంటాయి ఎవరు లెక్కలు వాళ్ళకుంటుంటే మేమే పాతికున్నామని ఎవరికి వాళ్ళు చెప్తూ ఉంటుంటారు అది పక్కన పెడితే కమ్మ కాపు రెడ్డి అనేటువంటిది అక్కడ మూడు ప్రాంతాలకు కలిపి ఉత్తరాంధ్ర కానీ కోస్తా కానీ రాయలసీమ కానీ తెలంగాణలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అయింది ఇంకోటి రెడ్డి సామాజిక వర్గం మొట్టమొదటిసారి పవర్ లేనటువంటి సుదీర్ఘకాలమైనటువంటి పరిస్థితి అవుతుంది అట్లాంటప్పుడు తెలంగాణలో మొన్నటిసారి రెడ్డి సామాజిక అక్కడ జగన్ మద్దతు ఇస్తున్నారన్నటువంటి జగన్ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్కి మద్దతు ఇస్తుంది అన్నటువంటి కాన్సెప్ట్ వల్ల ఇంకోటి అదే రెడ్లు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైనటువంటి పెద్దరెడ్డి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని గెలవనీయకుండా అడ్డుకుని అంటే ఆయన్ని ప్రాణాలు పోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారన్నటువంటి కోపంతో ఉన్నటువంటి రెడ్లని వాళ్ళని సీఎం చేస్తున్నారన్నటువంటి ఫీలింగ్ కేసీఆర్ క్రియేట్ చేయబట్టినే మొన్నటిసారి రెడ్డి సామాజిక వర్గం బలంగా టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చింది భవిష్యత్తులో కూడా రాజశేఖ అక్కడ జగన్ సీఎం అయిపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ ఎట్లా లేదు రెడ్డి సామాజిక వర్గం రేపు పొద్దున కాంగ్రెస్ వెనకాల పోదు అట్లాగూ సా ఇక్కడ టీఆర్ఎస్కే మద్దతు ఇస్తుంది ఆ సామాజిక వర్గం మొత్తం తన వెంట ఉండేటువంటి విధంగా తగినటువంటి ఏర్పాట్లని ఇక్కడ చేసుకుంటాం ద్వారా ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళిక దానికి తోడుగా ఇద్దరు సీఎంలు కలిసి వెళ్తే కేంద్రంలో ఎట్లా ఉంటుంది పని ఆ విధమైన ఇంకో పక్కన అటు బిజు జనతా దళికి సంబంధించి కానీ వీళ్ళందరినీ దగ్గర పెట్టుకుని వెళ్తే కేసీఆర్కి ఉపయోగం ఇందులో కేసీఆర్కి స్వార్థం ఉందా జగన్కి స్వార్థం ఉందా ఎవరికి స్వార్థాలు లేకుండా చేస్తారంటే ఎవరికి రాజకీయ స్వార్థం ఉంటుంది అధికార స్వార్థం ఉంటుంది ఎవరికాళ్ళు తమ చక్రాలు తిరగాలని కోరుకుంటారు అందులో భాగమే తప్పించి దీనికి కుమ్మక్కు రాజకీయం అంటే దానికి అనుగుణమైనటువంటి సహకారం ఇప్పుడు మొన్నటిసారి కాంగ్రెస్కి ఓపెన్గానే కదా ఇక్కడ సహకరించింది అదే విధమైనటువంటి సహకారం ఓపెన్గానే ప్రకటించుకుంటారు కాకపోతే అది ఆంధ్రాకి ద్రోహం అన్నటువంటి ప్రొజెక్షన్ చేస్తూ ఎదురుదాడి చేసేటువంటి తెలివితే అట్లా ఏదైతే విభజన సందర్భంలో కనుక ఆంధ్ర విడిపోతుందయ్యా కొంచెం తొందరగా ఏదన్నా అడగండి అంటే అబ్బెబ్బే నువ్వు అట్లంటే ఆంధ్ర ద్రోహివి విడిపోయి విడదీయడానికి ఆడెవడు వీడెవ్వడు అంటూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వచ్చారు చివరికి విడిపోయాక అడిగినటువంటి వాళ్ళని దొంగలు చేసి అడగనటువంటి వాళ్ళు హీరోలు అయిపోయి పోలీసులు అయిపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అంటే దబాయింపుతో లేదా బురద చల్లేయడంతో ఎదుటి వాళ్ళ నోళ్లు మూయించేసేసి అబద్ధాన్ని నిజమనే భ్రమల్లో బ్రతికించేటువంటి వేళ వాస్తవమైతే